ఎహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము. మరియు 11వ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేమును గూర్చి ఆహా, జనములకు ద్వారముగానున్న పట్టణము పడగొట్టబడెను, అది నా వశమాయెను, అది పాడైపోయినందున నేను పరిపూర్ణము పొందితిని అని తూరు చెప్పెను. కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తూరు పట్టణమా, నేను నీకు విరోధినైతిని, సముద్రము దాని తరంగములను పొంగచేయు రీతిగా నేను అనేక జనములను నీ మీదికి రప్పించెదను. వారు వచ్చి తూరు యొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు. నేను దాని మీదనున్న మంటిని తుడిచివేయుదును, దానిని వట్టి బండగా చేసెదను. సముద్రము దానిని ఆవరించును, అది వలలు పరుచుటకు చోటగును. నేనే మాట ఇచ్చితిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు, అది జనములకు దోపుడు సొమ్మగును. బయటి పొలములోనున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, రారాజగు బబులోను రాజైన నెబుకద్నెజరును నేను తూరు పట్టణము మీదికి రప్పించుచున్నాను. అతడు గుర్రములతోనూ రథములతోనూ రౌతులతోనూ గుంపులు గుంపులుగానున్న సైన్యముతోనూ ఉత్తర దిక్కు నుండి వచ్చి బయటి పొలములోనూ నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి నీకెదురుగా బురుజులు కట్టించి దెబ్బ వేయించి నీకెదురుగా డాలునెత్తును. మరియు అతడు నీ ప్రాకారములను పడగొట్టుటకై యంత్రములు సంధించి గొడ్డండ్రతో నీ కోటలను పడగొట్టును. అతనికి గుర్రములు బహువిస్తారముగా ఉన్నవి, అవి దూళి ఎగరగొట్టగా అది నిన్ను పొమ్మును. బేటసందులు గల పట్టణములోనికి సైనికులు చొరబడినట్లు అతడు నీ కోటలలో ప్రవేశించునప్పుడు రౌతుల యొక్కయు చక్రముల యొక్కయు రథముల యొక్కయు ధ్వనిచేత నీ ప్రాకారములు కంపించును. అతడు తన గుర్రముల డెక్కల చేత నీ వీధులన్నీ అణగద్రొక్కించును. నీ జనులను ఖడ్గముతో హతము చేయును. నీ ప్రభావమునకు చిహ్నములైన స్తంభములు నేలను కూలును. వారు నీ ఐశ్వర్యమును దోచుకొందురు, నీ వర్తకమును అపహరించురు, నీ ప్రాకారములను పడగొట్టుదురు, నీ విలాస మందిరములను పాడు చేయుదురు. నీ రాళ్లను నీ కలపను నీ మంటిని నీళ్లలో ముంచివేయుదురు. ఇట్లు నేను నీ సంగీతనాదమును మాన్పించదను, నీ సితారనాదమికనూ వినబడదు. నిన్ను బట్టి బండగా చేయుదును, వలలు పరుచుకునుటకు చోటగుదువు, నీ వికను కట్టబడకయుందువు. నేనే మాట ఇచ్చియున్నాను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తూరును గూర్చి ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీవు కూలునప్పుడు కలుగు ధ్వనియు హతులగుచున్న వారి కేకలును నీలో జరుగు గొప్ప వదయు ద్వీపములు విని కంపించును. సముద్రపు అధిపతులందరూ తమ సింహాసనముల మీద నుండి దిగి తమ చొక్కాయిలను విచిత్రమైన వస్త్రములను తీసివేసి దిగులు పడిన వారై నేలను కూర్చుండి గడగడా వణుకుచు నిన్ను చూచి విస్మయపడుదురు. వారు నిన్ను గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగున అందురు, సముద్ర నివాసమైనదానా, ఖ్యాతి నొందిన పట్టణమా, నీ వెళ్ళు నాశనమైతివి. సముద్ర ప్రయాణము చేయుట వలన దానికి నీ దాని నివాసులకును బలము కలిగెను. సముద్రవాసులందరినీ బీతిల్ల చేసినది ఇదే. ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి, నీవు వెళ్లిపోవుట చూచి సముద్ర ద్వీపములు కదలుచున్నవి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నివాసులు లేని పట్టణముల వలనే నేను నిన్ను పాడు చేయినప్పుడు మహాసముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధ జలములను రప్పించెదను. పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్ద నీ ఉండునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనములేని దానవగుటకై పురాతన కాలములో పాడైన జనుల యొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును. పాతాళములోనికి దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింపచేసెదను. మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహాఘనకార్యము కలుగచేతును.
నిన్ను భీతికి కారణముగా చేతును. నీవు లేకపోవుదువు, ఎంత వెదికినను నీ వెన్నటికి నీ కనబడక ఇందువు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.